Hi all, very good morning to all. Friends, I am just jogging lo unna gaani video chestunnanu. Adu entante nen daily jogging ki walking ki raadaniki main ga I have bought this band. EMI band. But nen oka chinna tappu chesanu dani valla ee EMI band naaku useless aipothundi. Adu enti EMI band naaku useless aipodam entante idi naaku ilane undi. But nen is varaku 1+1 phone vaade vadini. Aa 1+1 phone lo nen ee device ni deregister cheyakunda ఏం చేశాను అంటే హార్డ్రీసెట్ కొట్టేసి అది సోల్డ్ చేసేసి మళ్ళీ హానర్ 8 లైట్ తీసుకున్నాను. అది కాకుండా ఏమైంది అంటే దానివల్ల ఈ డివైస్ ఉంది కదా అది మనకి దేనికి కనెక్ట్ కాకుండా ఇంకో ఫోన్కి దేనికి కనెక్ట్ కాకుండా అవుతుందన్నమాట. సో ఫ్రెండ్స్, మీరు కూడా డివైస్ చేంజ్ చేసేటప్పుడే కానీ ఏదైనా చేసేటప్పుడు ఇట్లా ఏం చేయండి అంటే ఫస్ట్ మీరు వచ్చేసి దాంట్లో డీరిజిస్టర్ కొట్టండి. డీరిజిస్టర్ కొట్టిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇంకో ఫోన్కి కనెక్ట్ కానీ యూజ్ అవుతుందన్నమాట. అదర్వైజ్ ఇట్ విల్ బి యూజ్లెస్. బట్ ఇట్ షోయింగ్ ద టైం. ఎప్పుడైతే నా ఫోన్తో సింక్రనైజ్ అయిందో ఇప్పుడైతే నా టైంని షో చేస్తుంది. పెడోమీటర్ వర్క్ చేస్తుంది, ఐ మీన్ ఎన్ని స్టెప్స్ వేసామో కౌంట్ చేస్తుంది. నెక్స్ట్ హార్ట్ మానిటర్ అంటే దీంట్లో లేదు. నెక్స్ట్ మనం ఎంతసేపు నిద్రపోయామని కౌంట్ చేసినటువంటి స్లీప్ మానిటరింగ్ ఉంటుంది కదా, స్లీప్ మానిటరింగ్ కూడా వర్క్ చేస్తుంది. బట్ ఐఎమ్ నాట్ షోయింగ్ ద డీటెయిల్స్. అంటే నాకు ఆ డీటెయిల్స్ షో చేయట్లేదు, ఎందుకంటే ఎంఐ యాప్లో ఉంటే ఎంఐ ఫిట్ ఉంటుండే కదా. ఎంఐ ఫిట్లో అయితే డైలీ నేను ఎంత వాక్ చేశాను స్టాట్స్ చూపించేది. నెక్స్ట్ వచ్చేసి స్లీప్ గురించి, స్లీప్ అవర్స్ చూపించేది, డీప్ స్లీప్ చూపించేది. నెక్స్ట్ వచ్చేసి ఆ గ్రూప్లో ఎంఐ వాచ్ వాయటాలో ఉన్నటువంటి గ్రూప్లలో ఎంతమంది ఎంతసేపు స్లీప్ చేశారు, నువ్వెంతసేపు చేసావు, ఎర్లీ టు గో బెడ్, కొంచెం లేట్గా లేవచ్చు, లేకపోతే ఎక్కువగా పడుకున్నావు, ఇలాంటివన్నీ ఎంఐ ఫిట్లో మంచి అద్భుతంగా డిజైన్ చేశారు యాప్ని, చాలా బాగుంది. బట్ కాకపోతే ఏంటంటే ఐ హావ్ లాస్ట్ మై డివైస్. మళ్ళీ ఎంఐ ఫిట్కి నేను కనెక్ట్ కాలేకపోతున్నాను. అఫ్కోర్స్ మళ్ళీ నేను ఎంఐ ఫిట్కి కనెక్ట్ కావాలంటే న్యూ డివైజే కొనుక్కోవాల్సి వస్తుందంట. ఇంకో థర్డ్ పార్టీ యాప్స్ ఉన్నాయి, బట్ ఇట్స్ నాట్ ఆల్సో వాట్ నాట్ వర్కింగ్. బట్ రిమెంబర్ దిస్ ఫ్రెండ్స్, ఐ హావ్ లాస్ట్ మై డివైస్ కంప్లీట్లీ. బట్ ఐఎమ్ షోయింగ్ ది టైమ్ అండ్ పెడోమీటర్ ఓన్లీ. జస్ట్ మళ్ళీ ఇంకొకటి ఏంటంటే నేను అలారం పెట్టుకున్నాను ఆ టైంలో. అలారం పెట్టుకుంటే వైబ్రేట్ అవుతుంది కాల్ వచ్చినప్పుడు, లేకపోతే అలారం వచ్చినప్పుడు ఎవ్రీడే 5 o'clock 5:30 ఇది ఒక వైబ్రేట్ అవుతుంది. నేను ఇప్పుడు దాన్ని యూజ్ చేస్తున్నాను ఎలా అంటే అలారం లాగా, టైం లాగా, జస్ట్ పెడోమీటర్ లాగా అని యూజ్ అవుతుంది. బట్ మానిటరింగ్ మాత్రం మొబైల్లో లేదు, దాంట్లోనే చూసుకోవాల్సి వస్తుంది. ఛార్జింగ్ అయిపోయినప్పుడు ఛార్జింగ్ పెట్టుకోవడం, బ్యాటరీ స్టాట్స్ కూడా మనం యాప్లోనే చూసుకోవాల్సి వస్తుంది. బట్ కాకపోతే ఇదేంది పూర్తిగా డెడ్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఛార్జింగ్ పెట్టాల్సి వస్తుంది అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఫ్రెండ్స్. మీరు ఫిట్ బ్యాండ్స్ కానీ ఇంకేమైనా కొనుక్కోవాలి అనుకుంటే నెక్స్ట్ ఇత్నాసస్సా.com అని ఒకటి ఉంది, నేను చూశాను, వెరీ గుడ్. అందులో ఒక ఫిట్ బ్యాండ్ ఉంది 800 రూపీస్కే కనబడుతుంది, మీరు సర్చ్ చేయొచ్చు. అందులో ఫిట్ బ్యాండ్ 800 రూపీస్లో మంచి విత్ హార్ట్ మానిటరింగ్ ఉంది. బట్ ఎంఐ బ్యాండ్ అయితే సూపర్, చాలా పర్ఫార్మెన్స్ ఉంది, స్టెప్స్లలో యాక్యురెన్సీ ఉంది. నెక్స్ట్ వచ్చేసి దీని క్వాలిటీ బాగుంది, వాటర్ రెసిస్టెన్స్ బాగుంది, బ్యాండ్ డిజైనింగ్ బాగుంది, అన్నీ బాగున్నాయి. మీరు చూడొచ్చు ఈ ఎంఐ హెచ్ఆర్ఎక్స్ ఎడిషన్. దీంట్లో వచ్చేసి చిన్న బటన్, వెయిట్ చిన్న బటన్. నెక్స్ట్ వచ్చేసి ఇది మనం ఏంటంటే టచ్ చేయగానే నెక్స్ట్ మనకు డిస్ప్లే అయిపోతుంది, టైమ్, ఎవ్రీథింగ్, పెడోమీటర్ ఇట్లా డిస్ప్లే అయిపోతుంది అన్నమాట. ఇది ఫ్రెండ్స్ ఈ దీంట్లో ఏ టెక్నాలజీ వాడతారు, ఏంటి, ఇది ఎలా మెజర్ చేస్తుంది, జీపీఎస్తో రన్ అవుతుందా, లేకపోతే వేరే సెన్సార్స్ ఏమైనా వాడతారా, అవన్నీ నేను ఇంకా డీప్గా స్టడీ చేయలేదు. అఫ్కోర్స్ నేను దాని గురించి స్టడీ చేసిన తర్వాత సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్లలో వాడే టెక్నాలజీ, ఈ బ్యాండ్స్లలో వాడే టెక్నాలజీ గురించి నెక్స్ట్ ఒక వీడియో చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఫ్రెండ్స్.